ఇప్పుడు ఈ మదర్ ధర విషయంలో అన్ని ప్రభుత్వాలు ఇవ్వాలంటే కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అంటారు? ప్రభుత్వాలు ఎందుకంటే రైతులకు ఆందోళన శక్తి తక్కువ. రంగా గారు చెప్పేవాళ్ళు మనకి ఆందోళన శక్తి ఉంటే ఎప్పుడూ వచ్చేదని. ఆందోళన శక్తి లేదు, ఇప్పుడే కొద్దిగా కలుగుతుంది, సంఘటితం అవుతున్నారు, కలుగుతుంది. మరి ఆ రోజుల్లో ఈయన స్వామినాథన్ గారు, ఆయన ఇంటర్నేషనల్ రైస్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పీన్స్లో ఉండేవాడు, చైర్మన్. దానికి అలాంటి ఎమినెంట్ సైంటిస్ట్ చెప్పిన మాటలు అయ్యి చేయలేదుగా. ఎందుకు చేయలేదంటే మాకు ఇంకా మిడిల్ మ్యాన్ ఉన్నారు, అవతల తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది చేయగలుగుతాం, మేము చేయలేమంటే మొదలు పెడుతున్నారు. మెయిన్ అదే, అది మెయిన్ గా పెట్టి అది కన్జ్యూమరేమో పెద్ద ఓటు బ్యాంక్, వీళ్ళేమో తక్కువ ఓటు బ్యాంక్ అయిపోయింది, దానివల్ల వస్తుంది సమస్య. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైనా సరే రైతాంగానికి గిట్టుబాటు ధర ఉన్నాడే అది న్యాయం చేస్తుంది. అంటూ బ్యాంకులు ఉన్నాయనుకోండి, ఉదాహరణ చెబుతున్నాను, బ్యాంకులు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉంది. అవును, ఆ లెండింగ్ కింద 18% ఎవరికి 18% రైతులకు ఇవ్వాలి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో. అవును, ఏ బ్యాంకు దాన్ని టార్గెట్ అచీవ్ కావట్లేదు. ఒక ఆంధ్ర బ్యాంక్ మాత్రం 8% అచీవ్ అవుతుంది. మేము మీటింగ్స్లో వెళ్ళినప్పుడల్లా, పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్లో వెళ్ళినప్పుడల్లా ఈ విషయం నేను చెప్తానుండేవాడిని. ఓకే, బ్యాంకులు ఎటు చేస్తున్నాయి, బ్యాంకులు నేషనలైజ్ చేసిందోనో మంచి ఉద్దేశంతో చేశారు కాదని. 69లో 15 బ్యాంకులు చేశారు. ఎందుకు? బ్యాంక్ ది అన్బ్యాంకెడ్ ఏరియాస్, రీచ్ ది అన్రీచ్డ్ ఏరియాస్. ఆ విధంగా ఆ ఏరియా అంటే గ్రామాలకు పోవాలని, గ్రామ సేవలకు పోవాలి అంటే ఇప్పుడు ఏమైంది, పంచింగ్ ఆ బ్రాంచెస్ ఇన్ రూరల్ అంటే బస్టీల్లోని థిన్ స్ప్రెడ్ ఇన్ ఏరియాస్ గ్రామాల్లో ఉన్నాయి. ఈ విధంగా ఆ బ్యాంకులు కూడా వాడి నాన్ పర్ఫార్మెన్స్ ఎసెస్ లక్షల కోట్లు బాకీలు పడినా వాడిని ఏమన్నారు, ఒక ఒక ఇన్స్టాల్మెంట్ వాయిడ్ పడితే రైతులకి ఆయన బెల్ల మీద తాకట పెట్టిన పెద్ద సమస్య. ఈ విధంగా ఉన్నప్పుడు దేశం బాగుపడాలని రైతులంతా అవును సమైక్యత ఉన్నప్పుడే బాగుపడుతుంది. మీకు కోడెల శివప్రసాదరావు స్పీకర్, ఆయన మీతో మాట్లాడతారంట. డిసెంబర్ 16వ తేదీన మన పెద్ద ఆయన యడ్లపాటి వెంకటరావు గారి ఉత్సవాలు జరగబోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా హాజరు కాబోతున్నాం. ఆయన 100 సంవత్సరాలు ఆరోగ్యుడు ఆరోగ్యాలతోటి జీవించడం, ఆదర్శవంతంగా జీవించడం, సమాజంలో అందరి చేత మంచి అనిపించుకోవటం, ఆయన ఒక వ్యవసాయదారుడిగా, ఒక విద్యావేత్తగా, ఒక సమాజ సేవకుడిగా, గొప్ప రాజకీయ నాయకుడిగా నిండైన జీవితాన్ని గడిపారు. వారి ఆశయాలు, వారి జీవితం మా అందరికి ఆదర్శం. వారికి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారు ఓపెన్ హార్ట్లో మాట్లాడటం, వారి యొక్క సందేశాన్ని సమాజం వినటం అందరికీ ఉపయోగం. దేనికంటే ఈనాడు నిస్వార్థ రాజకీయాలు అరుదైపోతున్నాయి, అదేవిధంగా సేవా తత్పరత అరుదైపోతుంది, ప్రజలకి సేవ చేయాలని దృక్పథం అరుదైపోతున్న నేపథ్యంలో వెంకటరావు గారి జీవితం ఇది వీటన్నిటికీ సమాధానం చెప్తుంది. అందుకనే వారి సందేశం మా అందరికీ ఆచరణీయం, ఆదర్శనీయం. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని కూడా అభినందిస్తున్నాను ఇలాంటి వారి సందేశాన్ని సమాజానికి పంపించి ఏర్పాటు చేసినందుకు. థ్యాంక్ యూ. సో అదే ఇప్పుడు ఏంటంటే అందరికీ ఏంటంటే ఇప్పుడు మీ పోటాళ్ళు అతి కొద్దిమంది, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ క్లాస్మేట్స్? ఎవరు మిగిలారా? లేరు కదా. సో మీరేంటంటే ఇప్పుడు మీ గురించి తెలియటం ఎందుకు అవసరం అంటే, ఇలా కూడా రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు అనే సంగతి ఈ తరం వాళ్ళకి తెలియదు. తెలియదు మరి, అందుకనే మీ అనుభవాలు చెప్పారనుకోండి. మీరు మిమ్మల్ని పిలవటం, మీ దగ్గర రావటం, మీ 4 మాటలు చెప్పడం, అదే ఎందుకంటే సమాజానికి మనం కాస్త రుణపడి ఉన్నాం. అవును, ప్రకృతి వల్ల మనం ఎంత సహాయం పొందుతున్నాం. అవును, సమాజానికి రుణపడి ఏ విధంగా తీర్చాలి. అవును, కనీసం ఈ విధంగా అయినా మా రోజులు ఎట్టున్నాయి, ఈ రోజులు ఎట్టున్నాయి అని చెప్పి ఒక్కసారి ఒక్క విషయం మీతో ముందు మనవి చేయాలి. ఎందుకంటే రాజకీయాల గురించి వచ్చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి 16,000 కోట్ల అప్పులతో పంపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి. అక్కడ కొత్తగా రాష్ట్రం స్థాపించుకోవాల్సి వచ్చింది. ఆయన కాబట్టి అడిగితే 30,000 ఎకరాలు అవును ఇచ్చారు రైతు. ఒక మాట అనకుండా ఇచ్చింది. దేశంలో ఎక్కడ ప్రపంచంలో ఉండదు, ప్రపంచంలో లేదు ఇచ్చారు. అవును, అందుకని ఆయన రైతులకు ఏమైనా మనం చేయాలని తపన మొదటి నుంచి. అందుకని 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే దానికిగాను వడ్డీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు తెలుసా, ఎకరానికి 5,000 రూపాయలు కౌలుకి, 6,000 రూపాయలు 7,000 పెంచుతున్నాడు కౌలు. కౌలుకి అవును, ఆ విధంగా ఇంటి చేస్తే అంత ఎక్కడ వస్తుంది, 2,000-3,000 కన్నా రావటం. అవునవును. కాబట్టి ఈ విధంగా అదేగాక అది అందుకొని అందుకొని మొదలుగా ఆయన చేసేదంటే ఆల్మట్టి నుంచి నీళ్లు రావని తెలిసిపోయింది ఆయనకి. అవును, ఆపాడు కొంతకాలం ఆయన దేవయ్య గౌడ్ని పట్టుకుని. అవును అవును, 5 ఇయర్స్ ఆపితే 5/11/24 తర్వాత. అవునవును, 24 అయిన తర్వాత మా రావని తెలుసుకున్నాడు ఆల్మట్టి. అప్పుడు నదులు అనుసంధానం చేయాలని చెప్పి ఈయన కలిగి గోదావరిలో నీళ్లు 2,500 వేస్ట్ అయిపోతున్నాయి, టీఎంసీ నీళ్లు. ఆ నీళ్ళని మనకి కలపాలని, కిష్టాకి కలపాలని పరిచయం తెలిసి తొలి కాలంలోనే 1,200 కోట్లతో సొసైటీ తెలిసి ఆ నీళ్లు మళ్ళించిన వల్ల 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడమే కాకుండా ఇబ్బంది పడకుండా చేశాడు. అదే రైతులు ఇబ్బంది పడకుండా అంతే సైన్. కాబట్టి ఆయన అపర భగీరథుడు అని ఏదో సరాసరి కాటనం గురించి ఆ కాటనం బరాజు కట్టించుకునే గొప్పగా చెప్పాము. మనం నదులు అనుసంధానం చేసింది భారతదేశంలో ఎవరు లేరు, ఇదే పెన్నా నది కూడా కలపాలని. అవును, ఇప్పుడు అక్కడ నార్త్ కోస్టల్ దేశంలో ఆ రెండు కలిపారు వంశధార. తర్వాత ఇంక 50 ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నీ కూడా తీసుకొచ్చడం జరిగింది. మీరు ఇప్పటికీ ఆయన 24 స్టాటస్ ఇస్తానని ఇప్పుడు దాకా మోసం చేశాడు మోడీ గారు. చేస్తే ఇప్పుడు కాంగ్రెస్తో ఎందుకు గెలవాల్సి వచ్చిందంటే ఇప్పుడు పరిస్థితుల్లో, దేశ పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం, రాజ్యాంగ వ్యవస్థలను చెడిపోయేదాన్ని రక్షించుకోవడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం ఈరోజు ఈ కలయిక అవసరమైంది. కాబట్టి కలియాడు కానీ కాంగ్రెస్లో కలిశారు, కాంగ్రెస్లో కలిశారు అని అనల. మోడీ గారు తప్పు చేసినప్పుడు ఇప్పుడే కాదు, అప్పుడు గోడరాజప్పుడు కూడా నువ్వు తప్పు చేసావని చెప్పి అప్పుడే అన్నాడు రాజీనామా చేయాలన్నా. కాబట్టి గాంధీ 7 బ్యాక్వర్డ్ జిల్లాలకి 350 కోట్లు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అవును, ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సహాయం చేస్తుంటే ఆయన దోసగా ఈ విధంగా దేశానికి ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఏం చేయాలో ఆయన తెలుసు. ఇప్పుడు అవన్నీ ఆ విధంగా చేస్తారు. మీరు ఇప్పటికీ పత్రికలు చదువుతారా? పేపర్లో పేపర్ రెండు మూడు పేపర్లు జ్యోతి, పరంజ్యోతి ముందు చూస్తా, మీ పరంజ్యోతి పరంజ్యోతి రెండో పేజీ తక్కువ. ఓకే, ఇప్పుడు మీరు రాజకీయాలన్నీ అనలైజ్ చేయగలుగుతారు. ఇప్పటికీ రాజకీయాలు ఉంటే ఇప్పుడు ఇంటికి వెళ్తాను, రోజు జనం వస్తారు ధైర్యంగానే ప్రెస్ పెడతా, తెలుస్తుంది వచ్చారని. పని ప్రెస్ పెడితే జనం జరగడం, వాళ్ళకి చిన్న చిన్న పనులు ఉంటే చేసి పెట్టడం, కాంటినెంటల్ కాఫీ ఉందనుకో చిన్న ఉద్యోగాలు ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పి ఇప్పించడం, చిన్న చిన్న పనులు అవన్నీ చేసి పెడతా ఉంటా రైతుల కోసం. వాళ్ళని పిలిచి ఏమన్నా తగాదాలు తగాదాలు పడద్దు, బాబు గారు ఎంత కష్టపడుతున్నాడు మన అందరి కోసం, మరి ఆ బాబు గారు చూసేనా మనం నేర్చుకోవాలి. మరి ఆయన రాత్రి బాబు కష్టపడుతుందంటే నేను చెప్పే మళ్ళీ నేను ఇక్కడ జరుగుతుంటే చేసి ప్రెస్ పంపించ జోసికి ఎప్పుడే. ఓకే, ఆయన లాంటి మనిషి మనకు దొరకడు. చీఫ్ మినిస్టర్ ఆయన, చీఫ్ నేను ప్రైమ్ మినిస్టర్ ఇస్తారంటే ప్రైమ్ మినిస్టర్ నాకెందుకు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి కూడా అన్నాడు చెప్పి చెప్పి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉంటుంది మీకు సమాధానం చెప్పిపోయి, ఇక అది రంగం డైరీ, ఐఎమ్ ది ఫౌండర్ చైర్మన్. అవును, అప్పుడు జలగం వెంకటరావు గారు వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు చైర్మన్గా వచ్చాను, దాన్ని బాగా ఇంప్రూవ్ చేశాను. ఒక 70 ఎకరాలు కొన్నా, ఇది 3,000 అడుగున్నా కొని అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి పొలాలు ఇచ్చారు కదా, పొలాలు ఇచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు కరెక్ట్ అన్నట్టుగా. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేదని ఏమి లేదండి ఈ ఇటువంటి పరిస్థితుల్లో అని చెప్తే సరే మీ ఇష్టం అని చేసుకోండి అన్నాడు మోహన్ కందా గారికి అప్పుడు కలెక్టర్. అప్పుడు ఉద్యోగాలన్నీ 3,000 మిలిస్తా,
ఇస్తే వాళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు రాజేసి వాళ్ళ పిల్లలందరూ అమెరికా పంపి, మొన్న నేను ఢిల్లీకి వెళ్తే మీ వల్లేనండి మేము ఇట్లా ఉన్నాము, మా పిల్లలంతా అమెరికాలో ఉన్నారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ మీరు ఆ సందర్భంగా నేను ఒకటి రైతులను ఇండక్షన్ ప్రోగ్రామ్ అని రైతులందరిని తీసుకెళ్ళి అమ్ములు ఇవ్వేవాళ్ళని, ఆ డైరీలో అక్కడ పాలు పోయటం కలెక్షన్ సెంటర్స్ అని చూపించేవాడిని, ఉదయం పోస్తే పాలు డబ్బు సాయంకాలం ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ చూపిస్తుంటే అంత ముందు సొసైటీలు పెట్టమంటే ఎందుకంటే సొసైటీలు పాడైపోతుంటే ఈ మీ భారత సొసైటీల కోసం ఎందుకు వచ్చారని అడుగుతుండేవాళ్ళు. అట్లా జరిగితే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు, ఒకసారి వస్తే మీటింగ్ పెట్టాడు, ఆడవాళ్ళని పిలిపించాడు. అక్కడ ఆడవాళ్ళ చేతిలో ఉంది డైరీ పాలు, పెడితే అక్కడ బయటపెట్టే ఎట్లా ఉందమ్మా మీకు డైరీ పెట్టిన తర్వాత ఏంటా ఉంది అంటే పరిస్థితి అంటే చాలా బాగుందండి, మేము పునర్జన్మ ఉందని నమ్మే వాళ్ళలో ఒకళ్ళు, మాకు పునర్జన్మ ఉంటే వచ్చే జన్మలో పశువులు అయిపోదాం అనుకున్నామని అన్నారు. ఇదేంటి అంటున్నారని అన్నాడు మీరు అన్నట్టే, అంటే మా పశువులకు అంత బాగా దొరుకుతుంది వైద్యం, ఫోన్ చేయగానే డాక్టర్లు ముగ్గురు వచ్చి యాక్సిడెంట్ అవుతున్నారు, ఆ విధంగా రైతాంగానికి మాకు బాగా దొరుకుతుంది డైరీ వల్ల అన్నారు. అదే మేము ఫాలో అయ్యాము. మరి ఒకసారి కొరియన్ వచ్చాడు రామారావు గారి దగ్గరికి, మీకు డబ్బు ఇస్తాను 100 కోట్లని. అప్పుడు నన్ను ఆయన రామారావు గారు చెప్పాడు, వెంకటరావు గారిని పిలిపించాను నన్ను. ఆయన సక్సెస్ స్టోరీ చేశాడు సగం డైరీని, సగం డైరీ సౌత్ ఇండియాలో 1. అవును, మీరు ఆయన అడగండి అన్నాడు. ఆయన మా మనిషిలో వస్తారులేండి అని చెప్పి నన్ను కూడా పిలిపించాడు. నేను ఆయన కొరియన్ గారు రాఘవేంద్రరావు గారు నలుగురు గుంపు ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేస్తుంటే కొరియన్ గారు ఉన్నాడు, కింద నుంచి సొసైటీ నుంచి రావాలి ఈ డబ్బుకి, కానీ ఒక ఎక్సెంప్షను ఎడ్లపాటి వెంకటరావు గారు అయితే నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను మీకు ఓకే అని చెప్పి అన్నాడు. ఓకే, తర్వాత ఏదో జరగలేదో అవి ఆగిపోయింది. ఇది చరిత్ర. అదేలేండి, ఇప్పుడు మన ప్రధానమంత్రుల్లో ఎవరి పట్ల మీకు ఎక్కువ అభిమానం ఉండేది ఇప్పటి వరకు? నాకు వాజ్పేయి పక్కనే, వాజ్పేయి చెప్పిన మాట చేసేవాడు, మమ్మల్ని అందరూ భోజనానికి పిలిచేవాడు, అడిగేవాడు. ఎంపీగా ఉండేవాళ్ళు కదా, సంవత్సరానికి ఒకసారి భోజనానికి పిలిచేవాడు, రాష్ట్రపతి ఒకసారి పిలిచేవాడు. ఓకే, అటు పిలిచి ఆయన అడుగుతుండేవాడు ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి, ఎనీ ప్రాబ్లమ్ అని అడుగుతుండేవాడు వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ఓకే, దేశాన్ని నలుమూలలో కలిపింది ఆయన కదా, క్వాడ్ యాంకిల్. అవునవును అవును. అట్లాగే ఇప్పుడు అదే ధోరణిలో నదుల సంధానం మన చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది. మరి బీజేపీ నుంచి ప్రధాని అయిన వాజ్పేయితో పోలిస్తే ఇప్పుడు బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీని ఎట్లా అంటూ చూస్తారు? వాజ్పేయికి నరేంద్ర మోడీకి పోల్చాల్సిన సంబంధమే లేదు అసలు. అసలు లేదా? ఓకే, ఆయన అంత ఆయన ఆ స్థాయిలో ఉంటాడో, హైయెస్ట్ పెడెస్టల్ అది, కరెక్ట్, ఇది లోవెస్ట్. ఎందుకంటే ఈయన ముందు ఈయన గురించి బాగా చేస్తాడో అని నమ్మాం, స్పెషల్ స్టేటస్ అంటే నమ్మి ఆయన సెపరేట్ ఇక్కడ అంటాం, తిరుపతిలో అంటాం, మరి రాజధాని దగ్గరికి ఇక్కడ అంటాం అన్ని చేశాడు. దానికోసం మళ్ళీ అంత ఇవ్వలేము అక్కడ అంటే ఎందుకు ఇవ్వలేరంటే 11 రాష్ట్రాలు ఇస్తుంటే మీరు ఎందుకు ఇవ్వలేరని అడిగారు. ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, తత్తుల్యంగా సరే మీకు ఏదో సహాయం చేస్తామని చెప్పి అన్నాడు. అది జరగల. అవును, ఇప్పుడు కాంగ్రెస్లో బెస్ట్ ప్రధానమంత్రి ఎవరు అనుకుంటారు మీ దృష్టిలో? సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తే దేశానికి బాగుపడేదండి. అవునా? ఎందుకంటే అటువంటి ఇంటిగ్రిటీ ఉన్న మనిషి, యూనిటీ ఇంటిగ్రిటీ వేస్తే దీసే. మరి ఇప్పుడు మనకి తెలంగాణ ఎట్టొచ్చేది, ఆనాడు ఆయన పోలీస్ యాక్షన్ పెట్టిన తర్వాత, అవును, సాధ పోయిన తర్వాత మొన్నడు ఇతను పోయి నెహ్రూని పట్టుకున్నాడు. నెహ్రూ ఈయనకి ఫోన్ చేశాడు, ఆపమని, నథింగ్ డూయింగ్, స్టార్ట్ చేశాను పోవాల్సిందని పోలీస్ యాక్షన్ అయిపోయింది. అప్పుడు సరెండర్ అయిపోయాడు. అవును అవును, కరెక్ట్. అది అందుకని వాడు మన షా వచ్చి ఆ మీటింగ్లు కూడా మేము పెట్టడం లేదని చెప్పుకో ఫోన్ చేయాలని చెప్తున్నాడు.